అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అంతా షేర్ చేసుకోబోయే విషయం ఏమిటి అంటే, December 24 అంటే నిన్నటి రోజున అమ్మ వాళ్ళ ఇంటికి విజయవాడ వచ్చానండి. ఇక విజయవాడలో ఎక్కడ ఏ షాప్ చూస్తున్నా సరే ఆఫర్స్ ఆఫర్స్ అంటూ 70% off, 50% off, 30% off అంటూ చాలా ఆఫర్స్ నడుస్తూ ఉన్నాయండి. సరే ఎలాగో విజయవాడ వచ్చాము, చాలా ఆఫర్స్ ఉన్నాయి కదా, ఒకసారి విండో షాపింగ్ చేద్దామని అక్క నేను పాప బయలుదేరి వెళ్ళామండి. ఈరోజు మరి నా డే ఎలా గడిచిందనే విషయాన్ని ఒక చిన్న వ్లాగ్ రూపంలో మీ అందరూ షేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకెంత సడన్గా నేను అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్ళాను అనంటే పెద్ద కారణం ఏమీ లేదండి. మా పాపకి క్రిస్మస్ హాలిడేస్ వచ్చాయి 3 డేస్. సరే అని చెప్పి ఇద్దరం కలిసి వెళ్తున్నాము. నేను పాప మాత్రమే వెళ్తున్నామండి. మా పాప పేరు లక్కీ, తను నేను ఇద్దరం కలిసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. పుట్టింటికి వెళ్తున్నామంటే ప్రతి ఒక్క ఆడపిల్లకి సంతోషమే కదండి. ఇక ఉదయమే బయలుదేరి ఇద్దరము కలిసి వెళ్తున్నాం అన్నమాట. విజయవాడ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామంటే మాత్రం కుదురుగా ఒక దగ్గర ఉండమండి, కొంచెం బయటికి అలా వెళ్తూ ఉంటాము. పీవీపీ మాల్కు వెళ్ళామండి. అలాగే ఇక్కడ ఎందుకు వచ్చామంటే ఇక్కడికే, ఇక్కడ అక్క అవతార్ సినిమాకి టికెట్లు బుక్ చేసిందండి. సరే ఎలాగో వస్తున్నాం కదా సినిమా చూద్దాంలే అనుకున్నాము. నేను పెద్దగా ఇంట్రెస్ట్గా సినిమాలు ఏమీ చూడనండి, ఇక పిల్లలతో పాటు అయితే తప్పదు కదా. నేను లక్కీ అక్క ముగ్గురం కలిసి ఇక మాల్కైతే వచ్చాము. ఇప్పుడు కూడా విపరీతమైన జనంతో ఈ పీవీపీ మాలు జనంతో కలకలాడిపోతూ ఉంటుందండి. అందులోనూ రేపు క్రిస్మస్ కాబట్టి ఈ రోజున ఇంకా ఎక్కువ మంది జనం ఉన్నారనే చెప్పాలి. ఎక్కడ చూసినా జనమే ఉన్నారండి. ప్రతి షాపులో కూడా ప్రతి ఒక్కరు ఏదో ఒక వస్తువు కొంటూనే ఉన్నారు, అంతగా ఉన్నారనమాట. అంటే అందులోనూ ఆఫర్స్ కూడా నడుస్తూ ఉన్నాయి కదా. చాలా సందర్గా ఉందండి. ఎంట్రన్స్ నుండి లోనకి వెళ్ళిన తర్వాత పీవీపీ మాల్ మధ్యలో ఈ విధంగా క్రిస్మస్ ట్రీ అనేది ఏర్పాటు చేశారండి. ఎంతో ఆకర్షణీయంగా చూడడానికి చాలా ముచ్చటగా ఉంది. ఇక అక్కడే మేము ఫొటోస్ కానీ వీడియోస్ అన్నీ తీసుకున్నాము, చాలా బాగా వచ్చాయి. మీ అందరికీ తెలుసు కదండి మాది చిన్న పల్లెటూరు. మేము అలానే ఒక దగ్గర అలా ఉండిపోతూ ఉంటాం. ఇలా వచ్చినప్పుడైతే కొంచెం విచిత్రంగా చుట్టూ చూస్తున్నాను అనుకుంటున్నారా? జనం ఎక్కువగా ఉన్నారు, అందులోనూ కలకలలాడిపోతుంది మాల్ అంతా కూడా. ఈ క్రిస్మస్ ట్రీ అయితే ఎంత చక్కగా అలంకరణ చేశారని అలానే చూస్తూ ఉన్నానండి. నాకు భలే అనిపించింది, పట్టుకుందామంటేనేమో అందట్లేదనమాట. సర్లే ఇంకా అలానే కాసేపు చూస్తూ ఉన్నాను. ఇంకా సినిమా టైం ఉందండి. మేము ఒక అరగంట ముందైతే వెళ్ళాము. చాలా బాగా జరిగిందనే చెప్పాలి డే అంతా కూడా. అందుకే ఈ చిన్న వ్లాగ్ రూపంలో మీద షేర్ చేద్దాం అనిపించింది. సరే ఇక అలా ఒక అరగంట సేపు అటు ఇటు కాలక్షేపం చేసి ఇక సినిమాకి వెళ్దామని చెప్పి పైకి వెళ్ళామండి. ఇక ఎంతలో అక్క అంది కదా, ముందుగానే ఈ స్నాక్స్ ఏమైనా ఉంటే పట్టుకుని వెళ్ళిపోదాము, మధ్యలో రావడం చాలా కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది అని అంటే సరే అని చెప్పి ఒక కాంబో ప్యాక్ అయితే తీసుకుంది అక్క. ఇక్కడ చూస్తేనేమో బిల్లు ఎంత అయిందండి, 600 రూపాయలు. టికెట్లు ఒక రేట్ అయితే ఇక్కడ స్నాక్స్ ఇంకా అంతకంటే ఎక్కువ కాస్టే ఉన్నాయి. ఏంటండి మీరు ఎప్పుడు వెళ్ళారు సినిమాకి, మీరు అసలు వెళ్తారా వెళ్ళరా అని మీకు అందరూ సందేహం రావచ్చు కదా. నేను చెప్పాను కదండి ముందుగానే నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండవండి సినిమాలు చూడాలని. ఏదైనా షాపింగ్ అంటే మాత్రం చాలా ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది, ఎక్కడ లేని ఓపికంతా వచ్చేస్తుంది. కానీ సినిమా అంటే నీరసమే వచ్చిద్దండి నాకైతే మాత్రం. కానీ చూడవలసిన సినిమా అవతార్ అండి, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడే పాప కోరిక మేరకు ఈ కాంబో ప్యాక్ అయితే తీసుకున్నాము. మామూలుగా సాల్ట్ పాప్కార్న్ తీసుకున్నాము, అలాగే ఒక ఐస్ క్రీమ్ వచ్చింది, ఇంకా ఒక పెద్ద కొకకోలా ప్యాక్ ఏదో వచ్చిందండి. ఇంక అంతేనండి, ఈ మూడు కలిపి 600 రూపాయలు అయిందనమాట. సరే ఇక అలా నడుచుకుంటూ వెళ్తుంటే 3D గ్లాసెస్ ఇస్తున్నారండి. ఇక్కడేమో రష్గా ఉందన్నమాట. ఇక ఆ 3D గ్లాసెస్ తీసుకుని లోనకి వెళ్ళామండి. నేను ముందుగానే చెప్పాను కదా నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదండి సినిమా అని. కానీ చూసిన తర్వాత ఎంత అద్భుతంగా తీశారు సినిమా అని అనిపించిందండి, అంత బాగా నచ్చింది నాకైతే మాత్రం. ఇక ఈ 3D గ్లాసెస్ పెట్టుకొని ఇక అందరం కూడా కూర్చొని ఉన్నాము, సినిమా ఎప్పుడా నిద్ర చూస్తున్నాము. ఇక ఎంతలో సినిమా స్టార్ట్ అయిందండి, చూసిన దగ్గర నుంచి కూడా కన్ను ఆర్పకుండా సినిమా చూశాననే చెప్పాలి, అంత బాగా నచ్చింది నాకు. వాళ్ళందులో విషయం ఏముందండి, మీకు అంత బాగా నచ్చింది అని అనటం కన్నా దాన్ని ఎంత అద్భుతంగా ఆ సినిమా పిక్చరైజేషన్ చేశారనే విషయం నాకు బాగా నచ్చేసిందండి. ఇంకొకసారి చూడమన్నా చూస్తాను అన్నంత ఇదిగా అనిపించింది సినిమా అయితే మాత్రం. అవతార్ సినిమా గురించి చెప్పాలంటే ఒక అద్భుతం అని చెప్పవచ్చండి, ఒక మాటలో చెప్పచ్చు. సినిమా అయితే అయిపోయిందండి.
పీవీపీలోనే చాలా షాప్స్ ఉంటాయి కదా, అలానే మినీసో కూడా ఉందండి. ఇక్కడ మినీసో గురించి మీ అందరికి తెలిసే ఉంటుంది. నేను 2-3 సార్లు విజిట్ చేశానండి. ఆఫర్స్ అయితే చాలా బాగుంటాయి, క్వాలిటీ అంతకు మించి ఉంటుంది. ఈ సోప్ కేస్ కూడా అలానే ఉందండి, 170 రూపీస్. అలాగే ఇక్కడ చిన్న చిన్నవి మినీ పర్సులు ఉన్నాయి చూసారా, మా పాపకు నచ్చిందట తీసుకుంటానంది. ఇక్కడ చూసారా, ఇవన్నీ కూడా ఫేషియల్ మాస్క్స్ అండి, చాలా బాగున్నాయి. వీటి కాస్ట్ కూడా చాలా రీజనబుల్, 350 రూపాయలకి ఇంత పెద్ద ప్యాక్ అయితే మంచి రీజనబుల్ కాస్ట్ అనే చెప్పాలి. ఇక్కడ 70% ఆఫ్ అని, 30% ఆఫ్, 50% ఆఫ్ అని ప్రతి ఒక్క వస్తువు మీద చాలా ఆఫర్స్ నడుస్తున్నాయండి. ఎవరికైనా ఇలా ఆఫర్స్ నడుస్తున్నాయని తెలిస్తే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చిన్న బ్లాగ్ రూపంలో షేర్ చేయడం జరుగుతుంది. యూస్ఫుల్ ఐటెం అంటే ఇది ఇంకెక్కువగా చెప్పవచ్చండి. మన స్టోరేజ్ బాక్సుల్లాగా చాలా బాగా ఉపయోగపడతాయి. శారీస్ అయితే చాలా సేఫ్గా, ఇస్త్రీ అయితే నలకకుండా నీట్గా ఉంటుందనే చెప్పాలి. స్టోరేజ్ బాక్సెస్ గురించి చెప్పాలంటే మాత్రం మంచి కలెక్షన్, క్వాలిటీ అలాగే కాస్ట్ పరంగా కూడా చాలా బాగున్నాయండి. ప్రతి ఒక్క వస్తువుని చూస్తుంటే అలానే అనిపిస్తుంది. మినీసో గురించి మీకు కొత్తగా చెప్పేది ఏముందండి, ఆఫర్స్తో పాటు క్వాలిటీ కూడా బాగుండాలి అంటే మినీసోలో మనం షాప్ చేయాల్సిందే. ఈ క్యాండిల్స్ కూడా మంచి సువాసనతో చాలా బాగున్నాయండి. ల్యావెండర్ స్మెల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, ఇది చూస్తున్నాను. అలాగే ఇక్కడ చాలా ఫ్లవర్సే ఉన్నాయండి. క్యాండిల్స్ రూపంలో అయితే మాత్రం ఒక మంచి సువాసన ఇంట్లో రావాలి అంటే ఇటువంటి ఒక క్యాండిల్ అప్పుడప్పుడు వెలిగిస్తూ ఉంటే మంచి సువాసనలు అయితే వస్తూ ఉంటాయి. అలాగే బాటిల్ చూసారు క్వాలిటీ ఎంత బాగుందోనండి, నాకైతే చాలా బాగా నచ్చింది. మినీసోలో ఏ వస్తువు పట్టుకున్నా కూడా క్వాలిటీ గల వస్తువులాగా, అలాగే ఆఫర్స్తో పాటు అంత క్వాలిటీ ఉన్న వస్తువులాగా అనిపిస్తూ ఉంటాయండి. మనం ఏదైనా కొన్నాం అనుకో, ఒక బాటిల్ తీసుకున్నాం అనుకో, ఆ బాటిల్కి కాస్ట్ పెట్టచ్చా అని మన మైండ్లో ఒకటి తిరుగుతూ ఉంటుంది. పెట్టచ్చని అనిపిస్తుందండి నాకైతే మాత్రం. ఏది చూసినా సరే చూడడానికి వెరైటీగాను, అందులోనూ క్వాలిటీ పరంగాను, కాస్ట్ పరంగాను చాలా బాగున్నాయి అనిపిస్తుంది. మనందరం కూడా ఎప్పుడు అనుకుంటూ ఉంటాం, ఎవరికి లేని వస్తువు మనకు ఉండాలి, యూనిక్గా ఉండాలి అని అనుకుంటూ ఉంటాం కదా చాలామంది కూడా. అటువంటి యూనిక్ పీసెస్ అయితే మాత్రం మినీసోలో చాలానే ఉన్నాయని చెప్పాలండి. చూస్తున్నారా, ఇది టవల్ అండి, ఎలా చక్కగా రోల్ చేసి పెట్టారు. మనం చక్కగా ఇంట్లో కూడా ఈ విధంగా పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. అలాగే మినీసో లైఫ్ అని ఒక చిన్న పర్సులు చూసారా ఎంత బాగున్నాయో, చాలా క్వాలిటీ ఉన్నాయనే చెప్పాలి. ఇవే కాదండి, పక్కనే లిప్స్టిక్స్ కానీ, అలాగే ఐ షాడో, ఐ లైనర్ ఇవన్నీ కూడా చాలా ఆఫర్స్ నడుస్తున్నాయండి. ఏదైనా వస్తువు కొనాలంటే ముందు ఏం చేస్తాం, కాస్ట్ చూస్తూ ఉంటాం. కాబట్టి ఇలాంటి ఆఫర్స్ ఉన్నప్పుడైతే, ఏదైనా వస్తువు కొనాలనుకున్నప్పుడు ఇలాంటి టైంలో చక్కగా కొనుక్కోవచ్చు అండి. రీజనబుల్ ప్రైస్కి మంచి క్వాలిటీ గల వస్తువులు మనకి ఈజీగా కొనుక్కోవచ్చు. ఇక అలా మినీసోలో చూసుకున్న తర్వాత ఏ చిన్న చిన్న వస్తువులు అయితే కొన్నామండి, ఇక అలా మాల్ నుంచి బయటకు వచ్చేసాము. ఇప్పుడు టైం అయితే 8:00 అవుతుందండి. ఇక అలా నడుస్తూ ఉన్నాం అన్నమాట. సరే అలా నడుస్తూ ఉంటే చూసారా, క్రిస్మస్ పండగ కదండి, ఎక్కడ చూసినా సరే దీపపు కాంతులతో ప్రతి షాప్ కూడా మెరిసిపోతూ ఉంది. పీవీపీ మాల్ పక్కనే కొంచెం ఎదరగ మనం వాకబుల్ డిస్టెన్స్లో గౌరీ సిగ్నేచర్ అని ఒక షాప్ అయితే ఉందండి. కిందన్నీ కూడా డ్రెస్సులు ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఇలా శారీస్ పెట్టారండి. శారీస్ దగ్గర చూస్తే మంచి రీజనబుల్గానే అనిపించింది. ఒక్కొక్క శారీ చూస్తుంటే కలెక్షన్ కూడా చాలా బాగుంది వీళ్ళ దగ్గర. అందుకే మీకు ఇది ఒకసారి కాస్ట్ కానీ శారీస్ కానీ చూపించడం జరుగుతుంది. కలంకారీ ప్రింట్తో ఈ శారీస్ చాలా బాగున్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, రెడ్ పింక్ బ్లూ ఇవన్నీ ఉండేవే కదా అని చెప్పేసి ఈ లోటస్లతో ఉన్నటువంటి కలంకారీ ప్రింట్తో ఉన్న సిల్క్ శారీ అయితే తీసుకున్నాను. 700 రూపీస్ అంటే వర్త్ అనిపించింది. ఇక ఆ శారీ తీసుకొని బయటకు వచ్చేసామండి. ఇక ఇంతలో బయటకు వచ్చిన తర్వాత శారీకి బ్లౌజ్కి ఒకటి నేను వర్క్ చేయించుకుందాం అనుకుంటున్నాను. సరే ఇక్కడ కాస్ట్ ఎలా ఉందని చెప్పి ఈ షాప్లోకి వెళ్ళైతే అడిగాము. అయితే ఇప్పుడప్పటికే చెప్పాను కదండి, 8 అయిందంటే 8:30కి మేము శారీ తీసుకుని బయటకు వచ్చేటప్పుడు 8:45 అయింది. అప్పటికే షాప్ అది క్లోజ్ చేస్తున్నారు. సరే మరుసొక రోజు వద్దామని చెప్పి వచ్చేసాను. కానీ వారి దగ్గర వర్క్ అది చాలా నీట్గా ఉందండి. సరే అని చెప్పి ఎందుకని మంచిదని ఒక చిన్న వీడియో తీసుకున్నాను. చాలా బాగుంది కదా, ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చారనే చెప్పాలండి. మరి కాస్ట్ ఎలా ఉంటుందో కానీ మరొకసారి వేరే షాప్ని విజిట్ చేసి కాస్ట్ అది తెలుసుకుని మీకు కూడా షేర్ చేస్తాను. ఇదండి ఈరోజు వీడియో. ఈ చిన్న వ్లాగ్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అప్పటి వరకు నమస్కారం అండి.